తెలంగాణ రాష్ట్ర సాధనలో డిఎస్ పాత్ర మరవలేనిదన్నారు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. డి శ్రీనివాస్ మరణం బాధాకరమన్నారు. డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా 2 సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డిఎస్ అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. బ్యాంక్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన డిఎస్ రాజకీయాల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2 సార్లు పిసిసి చీఫ్గా, మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా సేవలందించారని తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీని 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం డి శ్రీనివాస్ నిరంతరం పాటుపడేవారని తెలిపారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు బండి సంజయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.